హలో లెర్నర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ క్లాస్ సెవెన్కి సంబంధించి నెక్స్ట్ వీడియో అండి సో ఆ చాప్టరే మనకి హ్యూమన్ ఎన్విరాన్మెంట్ సెటిల్మెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఓకేనా అండి సో ఎన్సీఆర్టీ జాగ్రఫీ క్లాస్ సెవెన్కి సంబంధించి మీకు తెలుగు ట్రాన్స్లేషన్ మెటీరియల్ కావాలంటే సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశానండి జీమెయిల్లో సో అక్కడ మీరు కాంటాక్ట్ అవుతే సో మెటీరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మేము ఇన్ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకే సో ఇంకా మనము మీకు ఒకవేళ ఎన్సిఆర్టీ ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే సో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫర్దర్గా మనము ఒక చాప్టర్ అయిన తర్వాత సో ఆ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ని అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేద్దాము ఓకే బిట్స్ అయితే మనకి ఇంకా చాలా ఈజీగా అన్నమాట ఓకే ఓకేనా అండి సో బిట్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఎన్సీఆర్టీ ప్రా ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఓకే తర్వాత ఎన్సీఆర్టీ వన్ లైనర్ కూడా మనం స్టార్ట్ చేద్దామండి సో ఎన్సీఆర్టీ వన్ లైనర్ ఆర్ ఎన్సీఆర్టీ ప్రాక్టీస్ పిట్స్ ఓకే ఈ రెండిట్లో ఏదో ఒక సిరీస్ అయితే మనం స్టార్ట్ చేద్దాము ఓకేనండి సో ఎందువల్ల అంటే ఇప్పుడు ఏపీలో మనకి డిఎస్సి అండ్ పోలీస్ జాబ్స్ చాలా వస్తున్నాయి కదా సో జనరల్ స్టడీస్లో మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీస్ నుంచి వస్తాయి కాబట్టి సో వన్ లైనర్ అనేది మీకు అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో వన్ లైనర్ అంటే ఇప్పుడు మనకి యూపీఎస్సికి కానీ గ్రూప్ వన్కి కానీ సో వన్ లేనర్ మనకు అక్కడ యూజ్ అవ్వదు సో మనకు సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అక్కడ వస్తాయి సో మనం అదే గ్రూప్ టూ కానీ త్రీ కానీ అండ్ ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ తర్వాత ఈ పోలీసు అండ్ డిఎస్సి లైక్ అలా చిన్న చిన్న ఎగ్జామ్స్ వాటన్నిటికీ కూడా మనకి వన్ లైనర్ క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా అండి సో మీకు ఏదంటే వన్ లైనర్ ఆర్ ప్రాక్టీస్ బిడ్స్ ఏది కావాలంటే అది కామెంట్ సెక్షన్లో చేస్తే మనం ఎక్కువగా ఏది అడిగారని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మనం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో లక్ష్మీకాంత్ క్లాసెస్ కూడా మీకు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ఓకేనా సో ఇప్పుడైతే మనం క్లాస్ని స్టార్ట్ చేద్దామండి చాప్టర్ సెవెన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ సెటిల్మెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సో నేను ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఏంటంటే చాప్టర్ వన్లోనే చెప్పుకుంటున్నాం ఏంటి పూర్వం అంటే ఆది మానవులు ఎలా అసలు వాళ్ళ ఫుడ్ కోసము తర్వాత వాళ్ళ బట్టల కోసం తర్వాత వాళ్ళు నివసించడం కోసం సో ఇలా అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏంటి పూర్తిగా నేచర్ పైన డిపెండ్ అయ్యారన్నమాట సో సో ఇది ఆల్రెడీ మనం చాప్టర్ వన్లో తెలిసే తెలుసుకున్నాం సో ఇప్పుడు ఏంటి అంటే సో అలా కొంచెం కాలం తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఆహారం తయారు చేయడం నేర్చుకున్నారు తర్వాత వాళ్ళ ఇళ్ళని ఎలా నిర్మించుకోవాలో నేర్చుకున్నారు తర్వాత రవాణా కమ్యూనికేషన్ మార్గాలను అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త స్కిల్స్ అనేవి నేర్చుకున్నారన్నమాట సో ఈ విధంగా వారు నివసించినటువంటి పరిసరాలను ఏవైతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసర పరిసరాలను వాళ్లకు అనుగుణంగా మార్చేసుకున్నారనమాట ఓకేనా అండి ఓకే సో ఇక్కడ చూడండి సెటిల్మెంట్స్ సెటిల్మెంట్స్ ఆర్ ప్లేస్ ప్లేసెస్ వేర్ పీపుల్ బిల్డ్ దేర్ హోమ్స్ ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ లివ్డ్ ఆన్ ట్రీస్ అండ్ ఇన్ కేవ్స్ అంటే ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకునేటువంటి ప్రదేశాలను ఏమంటారండి అంటే సెటిల్మెంట్స్ లేదా స్థావరాలు అని కూడా అంటారనమాట సో పూర్వం ఏంటి అంటే ఆదిమానవులు ఎక్కడ నివసించారండి ఓకే చెట్ల మీద మరియు గుహల్లో నివసించడం జరిగిందనమాట వెన్ దే స్టార్టెడ్ టు గ్రో క్రాప్స్ ఇట్ బికమ్స్ నెససరీ టు హ్యావ్ ఏ పర్మనెంట్ హోమ్ అంటే ఏంటి సో వాళ్ళు నిదానంగా అంటే కొంచెం కాలం తర్వాత ఏంటి పంటలు పండించడం నేర్చుకున్నారనమాట సో పంటలు పండించడం వల్ల ఏంటి సో ఆ పంట అంతా చేతికి వచ్చేంత వరకు సో వాళ్ళు అక్కడే నివసించాలి కదా సో పంట వేసి వెళ్ళిపోతే వాళ్ళకేంటి సో అందుకని చెప్పేసి పంట చేతికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు అక్కడే నివసించారు సో నివసించడానికి సో కొన్ని స్థావరాలు అయితే వీళ్ళకు అవసరమయ్యాయి అనమాట ఓకే ద సెటిల్మెంట్స్ గ్రో నియర్ ద రివర్ వ్యాలీస్ యాజ్ వాటర్ వాజ్ అవైలబుల్ అండ్ ల్యాండ్ వాజ్ ఫర్టైల్ అంటే ఈ స్థిర నివాసాలు ఎక్కడ ఉండేవి ఎక్కువగా అంటే ఎక్కడ పంటలు పండించేవి పండించేవారు అంటే ఇక్కడ నదీ లోయల వద్ద సో ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందో మరియు ఎక్కడ ల్యాండ్ అయితే ఫర్టైల్గా ఉంటుందో అంటే నేల ఎక్కడ సారవంతంగా ఉంటుందో సో అక్కడ ఈ స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం అయితే జరిగిందనమాట ఓకే సో విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ కామర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ బికమ్ లార్జర్ సెటిల్మెంట్ ఫ్లోరిష్డ్ అండ్ సివిలైజేషన్స్ డెవలప్ నియర్ ద రివర్ వ్యాలీస్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే సో వాణిజ్యము తర్వాత వ్యాపారం సో ట్రేడ్ అండ్ కామర్స్ పెరగడం వల్ల ఈ మానవ స్థావరాలు అంటే హ్యూమన్ సెట్ సెటిల్మెంట్స్ కూడా చాలా పెద్దవిగా మారడం జరిగిందనమాట ఓకే సో ఇక్కడ నదిలో ఎలా అంటే రివర్ వ్యాలీస్ వాటి దగ్గర తర్వాత అంటే రివర్ వ్యాలీస్ దగ్గర సెటిల్మెంట్స్ అనేవి అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట అండ్ అక్కడ సివిలైజేషన్ అనేది కూడా డెవలప్ అవ్వడం జరిగింది అంటే నాగరికత అనేది కూడా అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట ఓకే తర్వాత చూడండి సెటిల్మెంట్స్ కెన్ బి పర్మనెంట్ ఆర్ టెంపరీ సెటిల్మెంట్స్ విచ్ ఆర్ ఆక్యుపైడ్ ఫర్ ఏ షార్ట్ షార్ట్ టైమ్ ఆర్ కాల్డ్ టెంపరీ సెటిల్మెంట్స్ The people living in deep forests, hot and cold deserts, and mountains often dwell in such temporary settlements. They practice hunting, gathering, shifting cultivation, and uh, transhumance. Today, however, more and more settlements today are permanent settlements. In the sett in these settlements, people built. హోమ్ టు లివింగ్ సో ఇక్కడంతా నేను మీనింగ్ చెప్తాను చూడండి సో ఈ సెటిల్మెంట్స్ని టూ టైప్స్గా చెప్పచ్చు సారీ అండి ఈ సెటిల్మెంట్స్ అనేవి రెండు రకాలుగా ఉండొచ్చు ఒకటి పర్మనెంట్గా అయినా ఉండొచ్చు లేదా ఎలా ఉండొచ్చు టెంపరీగా కూడా ఉండవచ్చు అనమాట అంటే శాశ్వత స్థావరాలు లేదా తాత్కాలిక స్థావరాలు అనమాట అంటే ఏంటి ఈ తాత్కాలిక స్థావ స్థావరాలు అంటే కొంతకాలానికి నిర్మించుకునేటువంటి స్థావరాలను తాత్కాలిక స్థావరాలు అని అంటారనమాట ఓకే సో ఇప్పుడు అడవుల్లోనూ తర్వాత ఎడారుల్లోనూ కొండల్లోనూ నివసించే ప్రజలు ఈ టెంపరీ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పరచుకుంటారనమాట సో ఇప్పుడు ప్రజెంట్ డేస్ ఏంటి అంటే ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఈ పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు నిర్మించుకోవడం అయితే జరిగిందనమాట సో వీటిని అంటారు ఏమని అంటారంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ అని అంటారు ఓకేనా అండి ఓకే క్లియరా సో ఇది ఓవరాల్గా తర్వాత చూడండి ఇక్కడ చూడండి డూ యూ నో ద ప్లేస్ వేర్ బిల్డింగ్ ఆర్ ఎ సెటిల్మెంట్ డెవలప్డ్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సైట్ ద న్యాచురల్ కండిషన్స్ ఫర్ సెలెక్టింగ్ ఆఫ్ అన్ ఐడియల్ సైట్ ఈజ్ వన్ ఈజ్ ఫేవరబుల్ కండిషన్స్ అండర్ వన్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండర్ వన్ ఈజ్ సూటబుల్ ల్యాండ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫర్టైల్ సాయిల్ అంటే సో ఇక్కడ సైట్ అంటే ఏంటో చెప్పారండి భవనము లేదా స్థావరము అభివృద్ధి చెందుతున్నటువంటి స్థలాన్ని ఏమంటారు అంటే సైట్ అని అంటారనమాట సో సైట్ని మనం ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే ఒకటి అనుకూల వాతావరణం ఉండాలి తర్వాత నీటి లభ్యత అనేది ఉండాలి తర్వాత సూటబుల్ ల్యాండ్ అంటే సరిపడా భూమి ఉండాలి తర్వాత సారవంతమైనటువంటి నేల అనేది ఉండాలి ఓకేనా అండి సో ఈ పేజ్ అనేది మనకి కంప్లీటెడ్ ఓకే నెక్స్ట్ సో ఇక్కడ మీకు ఇదంతా కూడా స్టోరీ అండి ఇది అవసరం లేదు మనకి ఓకే సో నెక్స్ట్ చూడండి తర్వాత సెటిల్మెంట్స్ గురించి చెప్పారండి మనకి సెటిల్మెంట్స్ అండి ఒకటి రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్ అనమాట ఓకే రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్ సో ఇక్కడ చూడండి ద విలేజెస్ ఆర్ రూరల్ సెటిల్మెంట్స్ వేర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీస్ లైక్ అగ్రికల్చర్ ఫిషింగ్ ఫారెస్ట్రీ క్రాఫ్ట్స్ వర్క్ అండ్ ట్రేడింగ్ ఎట్సెట్రా రూరల్ సెటిల్మెంట్స్ కెన్ బి కాంపాక్ట్ ఆర్ స్కాటర్డ్ ఏ కాంపాక్ట్ సెటిల్మెంట్స్ ఈజ్ ఏ క్లోజ్లీ బిల్ట్ ఏరియా ఆఫ్ వెల్డింగ్స్ వేర్ ఎవర్ ఫ్లాట్ ఈజ్ అవైలబుల్ ఓకే సో ఇక్కడ చూడండి మనం రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో అందులో ముఖ్యంగా మనము రూరల్ సెటిల్మెంట్స్ గురించి చూద్దామండి సో గ్రామాలలో నిర్మించుకున్నటువంటి సెటిల్మెంట్స్ అనేవి గ్రామీణ స్థావరాలు అంటే రూరల్ సెటిల్మెంట్స్ సో ఇక్కడ ప్రజలేంటి ముఖ్యంగా వ్యవసాయము చేపట్లు పట్టడము అడవి తర్వాత క్రాఫ్ట్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేతి పనులు మరియు వ్యాపారం వంటి యాక్టివిటీస్తో వీళ్ళు నిమగ్నమై ఉంటారనమాట సో ఈ రూరల్ సెటిల్మెంట్స్ ఒకే పద్ధతిలో కాకుండా ఎలా ఉంటాయి అక్కడ అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉంటాయన్నమాట అంటే చల్లా చెదురుగా ఉంటారు లేదా వీటిని అంటారు కాంపాక్ట్ సెటిల్మెంట్స్ అని కూడా అంటారు సో ఇక్కడ కాంపాక్ట్ సెటిల్మెంట్ అంటే ఏంటో చెప్పారు చూడండి ఏ కాంపాక్ట్ సెటిల్మెంట్ ఈజ్ ఏ క్లోజ్లీ బిల్ట్ ఏరియా ఆఫ్ వేర్ ఎవర్ ఫ్లాట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ అంటే కాంపాక్ట్ సెటిల్మెంట్స్ అంటే ఏంటి చదునైన భూమి అందుబాటులో ఉన్నటువంటి చోట నివాసాలను దగ్గర దగ్గరగా నిర్మించినటువంటి ప్రాంతాన్ని కాంపాక్ట్ సెటిల్మెంట్స్ అని అంటారనమాట ఓకేనా అండి అర్థమైందా ఇన్ని స్కాటర్డ్ సెటిల్మెంట్స్ వెల్లింగ్స్ ఆర్ స్పేస్డ్ ఓవర్ అండ్ ఎక్స్టెన్సివ్ ఏరియా అంటే సో ఈ చెల్లా చెదురుగా ఉన్నటువంటి స్థావరంలో కొండ ప్రాంతాల్లోనూ తర్వాత దట్టమైనటువంటి అడవులు మరియు తీవ్రమైనటువంటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట ఓకే ఓకేనండి సో తర్వాత ఇన్ రూరల్ ఏరియాస్ పీపుల్ బిల్డ్ హౌసెస్ టు సూట్ దేర్ ఎన్విరాన్మెంట్ ఇన్ రీజియన్స్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ దే హ్యావ్ స్లాంటింగ్ రూఫ్స్ ప్లేసెస్

నిర్మించుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఎక్కువ వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో ఇల్లు ఎలా ఉంటాయంటే పై కప్పులు అనేవి చాలా వాలు అనేది కలిగి ఉంటాయి సో దాని ద్వారా ఎంత వాటర్ వచ్చినా కూడా కిందకంతా వచ్చేస్తుందన్నమాట సో వర్షాకాలంలో నీరు అంతా పేరుకుపోయి ప్రదేశాల్లో పేరుకుపోయే ప్రదేశాల్లో ఇళ్లను లేదా ప్లాట్ఫామ్ లేదా స్టిల్స్ పైన నిర్మించడం అయితే జరుగుతుందనమాట ఓకేనండి సో పిక్చరు సెవెన్ పాయింట్ ఫోర్లో చూడండి సో ఇక్కడ భారీ వర్షం కదా సో ఇక్కడ అంతా చూడండి ఇక్కడ వాళ్ళు కింద స్టిక్స్ పెట్టేసుకొని సో వాటిపైన ఇల్లు అయితే నిర్మించుకోవడం అయితే జరిగిందనమాట సో దాన్ని టాప్ కనుక చూస్తే చాలా వాలుగా కూడా ఉందనమాట సో ఇంత వర్షం వచ్చినా కూడా మనకి ఇది ఈ స్థావర ఈ సెటిల్మెంట్స్ అయితే మనకి అంత ఎఫెక్ట్ అవ్వవు అనమాట ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి థిక్ మడ్ వాల్స్ థిక్ మడ్ వాల్డ్ హౌసెస్ విత్ ట్యాచెడ్ రూఫ్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హాట్ క్లైమేట్ లోకల్ మెటీరియల్స్ లైక్ స్టోన్స్ మడ్ క్లే స్ట్రా ఎట్సెట్రా ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ హౌస్ ఓకే సో ఈ వేడి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే గ్రాస్ ఉంటుంది కదండి గడ్డితో కప్పబడినటువంటి పైకప్పు మరియు మట్టి గోడలు నిర్మించినటువంటి ఇల్లు అయితే ఇక్కడ కనిపిస్తాయన్నమాట సో లోకల్గా లభించేటువంటి రాళ్ళు తర్వాత బంకమట్టి గడ్డి మొదలై మొదలైనవి ఇల్లు నిర్మించుకోవడానికి యూస్ చేయడం జరుగుతుంది అనమాట ద టౌన్స్ ఆర్ స్మాల్ అండ్ ద సిటీస్ ఆర్ లార్జర్ అర్బన్ సెటిల్మెంట్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అండ్ సర్వీసెస్ ఓకే చూడండి ఇక్కడ ఏంటంటే పట్టణాల్లో తర్వాత నగరాల్లో సో చాలా పెద్ద సెటిల్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట పెద్ద పెద్దవి తర్వాత చిన్నవి కూడా మనం చూడవచ్చు అనమాట సో ఇక్కడ ప్రజలు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము తర్వాత వ్యాపారం చేయడము తర్వాత సర్వీసెస్ అనేవి అందించడము ఇక్కడ ముఖ్యమైనటువంటి పనులు అనమాట ఓకే సో ఇది తర్వాత సెటిల్మెంట్స్ గురించి తర్వాత ఇప్పుడు మనము ట్రాన్స్పోర్ట్ గురించి చూడాలండి ఓకే ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద మీన్స్ ఆఫ్ మీన్స్ బై విచ్ పీపుల్ అండ్ గూడ్స్ మూవ్ ఇన్ ద ఎర్లీ డేస్ ఇట్ టుక్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ టైమ్ టు ట్రావెల్ లాంగ్ లాంగ్ డిస్టెన్స్ పీపుల్ హాడ్ హ్యాడ్ టు వాక్ అండ్ యూస్డ్ అనిమల్ టు క్యారీ దే గూడ్స్ ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్ మేడ్ ట్రాన్స్పోర్ట్ ఈజియర్

పూర్వము ప్రజలు ప్రయాణించడానికి సో ఒక చోటు నుండి వాళ్ళొక చోటుకి ప్రయాణించడానికి వాళ్ళకి ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం అనమాట ఎందుకు సో అప్పుడు మనకి స్కిల్ సారీ అండి టెక్నాలజీ అంత లేదు సో వాళ్ళు వెళ్ళాలంటే ఒక ఒక ఊరి నుంచి ఒక ఊరికి బై వాక్ అన్న వెళ్ళాలి సో కాట్ బుల్ కాట్ ఉంటుంది కదండి సో ఎద్దుల బండి ద్వారా అయినా కూడా వెళ్ళాలన్నమాట లేదా గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు సో అదంతా మనకి తెలుసు సో సో ఇక్కడ ఏంటి అంటే ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ గూడ్స్ని కూడా అప్పటి ప్రజలు ఏంటి జంతువుల పైన వేసి తీసుకెళ్ళేవారు అనమాట సో బై ఇన్వెన్షన్ ఆఫ్ ద ఏంటి వీల్ సో ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీగా ఉందనమాట అంటే ఏంటి చక్రంను కనుగొనడం వల్ల స రవాణా అనేది సులభతరం అయింది సో ఈ విధంగా కాలక్రమేణా ఏంటి అంటే వివిధ రవాణా మార్గాలు అనేది డెవలప్ అయ్యాయి అన్నమాట కానీ ఏంటి ప్రజలు ఇప్పటికీ కూడా యానిమల్స్ని రవాణా కోసము ఉపయోగిస్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కదా నెక్స్ట్ సో ఇన్ అవర్ కంట్రీ డాంకీస్ ముల్స్ అండ్ బుల్లక్స్ అండ్ క్యామెల్స్ ఆర్ కామన్ ఇన్ ద ఈస్ మౌంటైన్స్ ఆఫ్ సౌత్ అమెరికా లామ ఇలామస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఆర్ యాక్స్ ఇన్ Tibet. The early traders from other countries used to take several months to reach India. They took either the sea route or land route. Aeroplanes have made travel faster. Now it takes only six to eight hours to travel from India to Europe. Modern means of transport thus saves time and energy. And today, children, మన దేశంలో ఏంటి డాంకీసు తర్వాత ఆక్సిస్ అంటే ఎద్దులు మరియు ఒంటెలు అనేవి ఈ ట్రాన్స్పోర్ట్కి సాధారణ అంటే మనం చూస్తూనే ఉంటాం కదా ఎస్ తర్వాత దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాలు ఉన్నాయి కదండి సో ఆండీస్ పర్వతాల్లోనూ తర్వాత టిబెట్లోని యాక్ల వలె లామాన్లను ఉపయోగిస్తారు ఎక్కడండి లామాన్స్ని ఎక్కడ ఉపయోగిస్తారు ఆండీస్ పర్వతాల్లో ఉపయోగిస్తారనమాట టిబెట్లో యాక్లను ఉపయోగిస్తారు ఎందుకోసము ఫర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ఓకే సో నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ చూడండి తర్వాత పూర్వము ఇతర అంటే వేరే దేశాల ట్రేడర్స్ ఉంటారు కదా సో వాళ్ళు మన ఇండియాకి రావాలంటే కొన్ని నెలలు అంటే కొన్ని మంత్స్ ఆఫ్ టైం అనేది పట్టేదనమాట సో వారు ఇప్పుడు ఏంటి వారు సముద్రం ద్వారా కానీ లేదా అంటే బై ల్యాండ్ ద్వారా కానీ వాళ్ళు మన ఇండియాని అనమాట సో ఇప్పుడు ఏంటి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ఏంటి ఏమైంది సో ట్రాన్స్పోర్ట్ అనేది అంటే ట్రావెలింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది అనమాట సో ఇప్పుడు వాయు మార్గం చూసుకుంటే విమాన ప్రయాణం అనేది ఈ జర్నీని మనకి చాలా అంటే సులభతరం అయితే చేసింది అనమాట సో ఇప్పుడు ఐరోపా నుండి భారత్కు రావాలంటే సో ఓన్లీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ సమయం మాత్రమే పట్టడం అయితే జరిగిందనమాట జరుగుతుందనమాట ఓకేనా అండి సో నెక్స్ట్ చూద్దాం ద ఫోర్ మేజర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ రోడ్వేస్ రైల్వేస్ వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్ ఓకేనా అండి సో చూడండి సో ఈ రవాణా అనేది మనకి ముఖ్యంగా ఎన్ని రకాలు ఉంటుందండి నాలుగు రకాలుగా ఉంటుందన్నమాట ఒకటి రోడ్డు రవాణా రైల్వే రవాణా తర్వాత జల రవాణా మరియు వాయు రవాణా ఓకే రోడ్వేస్ రైల్వేస్ వాటర్ వేస్ ఎయిర్వేస్ ఓకే సో ఫస్ట్ మనము రోడ్వేస్ చూద్దామండి ఓకే రోడ్వేస్ అంటే రోడ్డు మార్గాలు మనకి తెలుసు కదా ఎస్ ఓకేనా సో చూడండి ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఫర్ శాట్ షార్ట్ డిస్టెన్స్ ఆర్ రోడ్స్ అంటే ముఖ్యంగా ఏంటి తక్కువ దూరాలకు మనం జనరల్లీ ప్రిఫర్ చేసేది ఏంటండి బై రోడ్వేస్ ఓకే అవునా సో వాటిని మెటల్డ్ మరియు అన్మెటల్డ్గా డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట సో ద ప్లేన్స్ హ్యావ్ ఎ డెన్స్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ ఓకే సో ఏంటి అంటే సామాన్య ప్రజల జీవనంతో ఎక్కువగా ముడిపడి ఉన్నటువంటిది ఏంటండి ఈ రోడ్వేస్ అనమాట ఓకే రోడ్స్ హ్యావ్ ఆల్సో బీన్ బిల్ ఇన్ టెరెన్ టెరైన్స్ లైక్ డెజర్ట్స్ ఫారెస్ట్ అండ్ ఈవెన్ హై మౌంటైన్స్ సో ఈ అంటే ఏడారులోనూ తర్వాత అడవులు మరియు ఎత్తైన పర్వతాల వంటి భూభాగాల్లో కూడా రోడ్లు అయితే నిర్మించడం అయితే జరిగిందనమాట సో ఎగ్జాంపుల్గా మనాలి లే హైవే ఇన్ ద హిమాలయన్ మౌంటెన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ రోడ్వేస్ ఇన్ ద వరల్డ్ అంటే చూడండి హిమాలయాల్లో హిమాలయన్ పర్వతాల్లో మనాలి అండ్ లే హైవే అనేది ప్రపంచంలోని ఎత్తైనటువంటి రహదారి అనమాట ఓకేనా ఓకే సో తర్వాత చూడండి రోడ్స్ బిల్డ్ అండర్ గ్రౌండ్ ఆర్ కాల్డ్ సబ్వేస్ అండర్ పాత్స్ ఓకే ఫ్లైఓవర్స్ ఆర్ బిల్ట్ ఓవర్ ద రైజ్డ్ కన్స్ట్రక్షన్ సారీ స్ట్రక్చర్స్ అంటే చూడండి ఇక్కడ భూగర్భంలో అంటే నిర్మించినటువంటి రహదారులను సబ్వేలు లేదా అండర్ పాత్స్ అని కూడా అంటారు సో ఫ్లైఓవర్ ఆర్ బిల్ట్ ఓవర్ ద రైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఓకేనా నెక్స్ట్ అండి సో ఇక్కడ చూడండి మనం మెటల్ రోడ్ తర్వాత అన్ మెటల్ రోడ్ అనుకున్నాం కదా సో ఇక్కడ మన పిక్చర్లో చూస్తే అర్థమవుతుంది చూడండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి రైల్వేస్ అనమాట సో రైల్వేస్ చూడండి ద రైల్వేస్ క్యారీ హెవీ గూడ్స్ అండ్ పీపుల్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ క్విక్లీ అండ్ చీప్లీ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద స్టీమ్ ఇంజన్ అండ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హెల్ప్డ్ ఇన్ స్పీడీ డెవలప్మెంట్ ఆఫ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సో చూడండి రైల్వేలు సో పెద్ద పెద్ద వస్తువుల థింగ్స్ తర్వాత ప్రజలను చాలా దూరాలకు తర్వాత ఏంటి చాలా చౌకకి తీసుకువెళ్తున్నాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు స్టీమ్ ఇంజన్ అంటే ఆవిరి యంత్రం ఆవిష్కరణం తర్వాత రెవల్యూషన్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో సో ఈ రైలు ట్రాన్స్పోర్ట్ అంటే రైలు రవాణా యొక్క వేగవంతమైనటువంటి అభివృద్ధికి సహాయపడడం అయితే జరిగిందనమాట ఓకే సో తర్వాత చూడండి డీజిల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజన్స్ హ్యావ్ లార్జ్లీ రీప్లేస్డ్ ద స్టెమ్ స్టీమ్ ఇన్ ఇన్ప్లేస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ హ్యావ్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ టు మేక్ ద జర్నీ ఫాస్ట్ అంటే చూడండి ఇప్పుడు ఈ స్టీమ్ ఇంజన్స్ స్థానంలో డీజిల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజన్లు అయితే ఎక్కువగా ఉపయోగించడం అయితే జరుగుతుందనమాట సో వీటి వల్ల ప్రయాణాలను మరింత వేగవంతం చేసేందుకు సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఓకే ద రైల్వే నెట్వర్క్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఓవర్ ద ప్లెయిన్ ఏరియాస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్స్ హ్యావ్ ఎనేబుల్డ్ లేయింగ్ ఆఫ్ రైల్వేస్ లైన్స్ టు డిఫికల్ట్ మౌంటైన్ టెర్రైన్ ఆల్సో బట్ దీస్ ఆర్ మచ్ ఫ్యూయర్ ఇన్ నంబర్

ఇప్పుడు జర్నీని ఇంకా ఫాస్ట్ చేయడం కోసము సూపర్ ఫాస్ట్ రైళ్ళను అయితే ప్రవేశపెట్టారు సో ఈ రైల్వే నెట్వర్క్ అనేది ప్లెయిన్ ఏరియాస్లో అంటే మైదాన ప్రాంతాల్లో వెల్ డెవలప్డ్ అయిందనమాట అంటే బాగా అభివృద్ధి చెందింది సో ఇప్పుడు కష్టతరమైనటువంటి పర్వత భూభాగాల్లో కూడా అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి ఈ రైల్వేస్లను అంటే ఈ రైల్వే లైన్లను నిర్మించడం జరిగిందనమాట సో ఇవి అంటే ఉన్నాయి బట్ ఏంటి చాలా అనమాట ఓకే సో ఇప్పుడు మన ఇండియన్ రైల్వే నెట్వర్క్ అనేది కూడా వెల్ డెవలప్డ్గా అయింది సో ఇది ఆసియాలోని అతి పెద్ద పెద్దదైనటువంటి రైల్వే వ్యవస్థ ఓకే అర్థమైందా అండి ఓకేనా నెక్స్ట్ సో ఇక్కడ చూడండి మనకి డూ యూ నో అని చెప్పి ఉంది ద ట్రాన్స్ సైబీరియన్ రైల్వే ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే సిస్టమ్ కనెక్టింగ్ టు ఓకే కనెక్టింగ్ టు ఏంటండి సెయింట్ స్టీ సెయింట్ పీటర్బర్గ్స్ అండ్ ఇన్ వెస్టర్న్ రష్యా టు ఏంటండి వ్లాడివోస్టాక్ ఓకే వ్లాడివోస్టాక్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే పశ్చిమ రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్స్ను పసిఫిక్ తీరంలో వ్లాడివో స్టాక్తో కలిపేటువంటి పొడవైనటువంటి రైల్వే వ్యవస్థ ఓకేనా అండి తర్వాత చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనకి వాటర్ వేస్ ఓకే రోడ్ వేస్ రైల్వేస్ ఇప్పుడు వాటర్ వేస్ యూ హ్యావ్ ఆల్రెడీ లెంట్ దట్ సిన్స్ ఎర్లీ డేస్ వాటర్ వేస్ వర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఓకే సో మనము పూర్వం రోజుల నుండి రవాణా కోసము నీటి మార్గాలను అయితే ఎక్కువగా ఉపయోగించడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ వాటర్ వేస్ ఆర్ ద చీపెస్ట్ ఫర్ క్యారియింగ్ హెవీ గూడ్స్ అండ్ బల్కీ గూడ్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ అంటే సో ఈ భారీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ దూరం తీసుకెళ్ళడానికి ఈ నీటి మార్గాలే చాలా చౌకైనవి అన్నమాట ఓకే సో చూడండి దే ఆర్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్స్ ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ సీ రూట్స్ సో ఇవి రెండు రకాలనమాట ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ సీ రూట్స్ ఓకే తర్వాత చూడండి నావిగబుల్ రివర్స్ అండ్ లేక్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్లాండ్ వాటర్వేస్ ఆర్ ద గంగా బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ ద గ్రేట్ లేక్స్ ఇన్ నార్త్ అమెరికా అండ్ ద రివర్ నైల్ ఇన్ ఆఫ్రికా ఓకే చూడండి ఇక్కడ ఇప్పుడు ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అంటే నౌకాయాన నదులు తర్వాత మరియు సరస్సులను ఇన్లాండ్ వాటర్ వేస్గా ఉపయోగిస్తారనమాట సో కొన్ని ఇన్ల్యాండ్ వాటర్ వేస్గా గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తర్వాత అమెరికాలోని ఉత్తర అమెరికాలోని సరస్సులు మరియు ఆఫ్రికాలో ఉన్నటువంటి నైలు నది వీటికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అనమాట ఓకే సీ రూట్స్ అండ్ ఓషనిక్ రూట్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ మెకనైజ్డ్ అండ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ అంటే చూడండి సముద్ర మార్గాలు ఎక్కువగా ఒక దేశం నుండి మరొక దేశానికి వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు దీస్ రూట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద పోర్ట్స్ సమ్ ఆఫ్ ద పోర్ట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సింగపూర్ అండ్ ముంబై ఇన్ ఏషియా ఓకే సో ఈ మార్గాలు పోర్టులతో అనుసంధానించబడి అయితే ఉంటాయన్నమాట ప్రపంచంలోని కొన్ని ఓడ అయితే మనం చూసుకుంటే ఆసియాలో సింగపూరు తర్వాత ముంబై ఓకే తర్వాత న్యూయార్క్ లాస్ ఏంజల్స్ ఇన్ నార్త్ అమెరికా రాయ్ అండ్ ఏంటండి ఇది రియోడి జనీరియా ఓకే సో ఇది తర్వాత ఆఫ్రికాలోని డర్బన్ అండ్ కేన్ టౌన్ ఓకే అండ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ అండ్ లండన్ అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి రోటర్ డ్యామ్ ఓకే సో ఇవి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా అండి సో ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి నేను చెప్తాను ముఖ్యమైనటువంటి ఓడ ఏమంటే సింగపూర్ ముంబై అండ్ న్యూయార్క్ అండ్ ఉత్తర అమెరికాలో లాస్ ఏంజల్స్ అండ్ దక్షిణ అమెరికాలోని రియోడి జెనీరో ఓకే జెనీరియా అండ్ ఆఫ్రికాలోని డర్బన్ అండ్ కేప్ టౌన్ అండ్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సిడ్నీ అండ్ లండన్ ఓకే అండ్ ఐరోపాలో ఉన్నటువంటి రోటర్ డ్యామ్ ఓకే ఇవన్నమాట ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏంటండి ఎయిర్వేస్ ఓకే ఎయిర్వేస్ అనమాట This is the fastest way of transport developed in the early 20th century. It is also the most expensive due to the high cost of fuels. Okay? air traffic is adversely affected by the bad weather like fog and storms. It is the only one mode of transportation to reach the most remote and distant areas, especially where there are no roads and railways. Helicopters are extremely useful useful in the most inaccessible.

అయితే సో ఈ ఫ్యూయల్స్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి అంటే సో వీటికి అయ్యేటువంటి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇంకా ఏంటండి ఇది ఫాగ్ తర్వాత స్ట్రోమ్ అంటే పొగమంచు మరియు తర్వాత తుఫాన్లు వంటి చెడు వాతావరణం వల్ల ఈ విమాన ప్రయా ప్రయాణం అనేది ప్రతికూలంగా ప్రభావితం అయితే అవుతుందన్నమాట ఓకే సో ఇప్పుడు రైల్వేస్ ఇప్పుడు రహదారులు మరియు రైల్వేలు లేని అత్యంత మారుమూల ప్రాంతానికైనా ఈ వాయు మార్గాలు అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట సో ఇప్పుడు కెలామిటీ సమయంలో ఏంటి హెలికాప్టర్ల ద్వారా ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏంటి ఫుడ్ కానీ క్లాత్స్ కానీ ఇవన్నీ అందించడానికి ఈ వాయు మార్గాలు అయితే చాలా చాలా అన్నమాట ఓకే సో ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్స్ కనుక చూసుకుంటే ఢిల్లీ ముంబై న్యూయార్క్ లండన్ ప్యారిస్ ఫ్రాంక్ఫర్ట్ అండ్ కైరో ఓకేనా అండి ఇది Okay, next communication. Communication is the process of conveying message to others. With the development of technology, humans have uh, devised new and fast modes of communication. Okay, okay, figure 10 point, sorry, 7.10 and సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాడు అనమాట సో ఏంటి లెటర్ ద్వారా ఓకే సో అలా కమ్యూనికేషన్ అనేది ఉండేదనమాట ఇంతకు ముందు రోజుల్లో సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇప్పటి రోజుల్లో కూడా ఉంది సో ఊళ్ళలో చూస్తే మనకి దండోరా అని వేస్తూ ఉంటారు చూడండి ఏదైనా చెప్పాలి అంటే మ్యాటర్ సో డప్పు కొడుతూ చెప్తుంటారు కదా సో ఇది అదనమాట సో ఇక్కడ చూడండి తర్వాత పావురాల ద్వారా మనకి కమ్యూనికేషన్ అనేది జరిగేదనమాట సో తర్వాత ఏంటి తర్వాత పోస్ట్ వచ్చిందనమాట ఓకే నెక్స్ట్ ఏంటి తర్వాత న్యూస్ పేపర్ ద్వారా వచ్చింది అండ్ నా ఇప్పుడేంటి కంప్యూటర్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ టీవీస్ ఓకే సో వీటన్నిటి ద్వారా కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అయిందన్నమాట సో ఈ సాటిలైట్స్ వల్ల ఓకే ఈ శాటిలైట్సే మనకి ఈ కమ్యూనికేషన్ని చాలా సులభతరం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఓకే సో కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ కన్వేయింగ్ మెసేజ్ టు అదర్స్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ హ్యూమన్ హ్యావ్ రైజ్డ్ న్యూ అండ్ ఫాస్ట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సో ఓకే ఇక్కడ ఏంటి అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇతరులకు సందేశాలు అంది అందించేటువంటి ప్రక్రియని ఏమంటారు అంటే కమ్యూనికేషన్ అంటారనమాట సో ఈ సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధితో ఏంటి మానవులు అంటే కొత్త కొత్త మరియు వేగవంతమైనటువంటి సమాచార పద్ధతులను అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఈ కమ్యూనికేషన్ సెక్టార్లో ఏంటి అంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ చెప్తాను ద అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాస్ బ్రాడ్ అబౌట్ అన్ ఇన్ఫర్మేషన్ రివల్యూషన్ ఇన్ ద వరల్డ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఎడ్యుకేట్ యాజ్ వెల్ యాజ్ ద ఎంటర్టైన్ త్రూ న్యూస్ పేపర్ రేడియో అండ్ టెలివిజన్ వీ కమ్యూనికేట్ విత్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దే ఆర్ దెర్ కాల్డ్ మాస్ మీడియా ఓకే సో ఇక్కడ వరకు చూడండి చెప్తాను సో ఏంటంటే సమాచార రంగాలు అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ సెక్టార్లో పురోగతి అనేది ప్రపంచంలో సమాచార విప్లవాన్ని అయితే తెచ్చిపెట్టిందన్నమాట సో సమాచారాన్ని అందించడానికి తర్వాత విద్యావంతులను చేయడానికి మరియు వినోదాన్ని అందించడానికి వివిధ రకాల మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఓకే ఉపయోగించడం అయితే జరుగుతుందనమాట సో న్యూస్ పేపర్స్ అండ్ రేడియో టెలివిజన్ ద్వారా మనం పెద్ద సంఖ్యలో అంటే పెద్ద సంఖ్యలో వ్యక్తులతో కమ్యూనికేట్ అయితే అవుతున్నాము సో అందువల్ల వాటిని ఏమంటారు అంటే మాస్ మీడియా అని అంటారు ఓకే సో ఇక్కడ చూడండి సాటిలైట్స్ హ్యావ్ మోడ్

వేగవంతం అయితే చేసిందనమాట సో ఇవేంటి అంటే చమురు అన్వేషణ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ అటవీ సర్వే అండ్ ఏంటి భూగర్భ జలాలు తర్వాత ఖనిజ సంపద వాతావరణ సూచన మరియు వి విపత్తు హెచ్చరికల్లో ఉప ఉపగ్రహాలు అయితే ఎంతో ఎంతో సహాయపడడం అయితే జరుగుతూ ఉందనమాట ఓకేనా అండి ఓకే నెక్స్ట్ సో ఇక్కడ చూడండి నౌ వీ కెన్ సెండ్ ఎలక్ట్రానిక్ మెయిల్స్ ఆర్ ఈమెయిల్స్ త్రూ ఇంటర్నెట్ సో ఇంటర్నెట్ ద్వారా మనము ఎలక్ట్రానిక్ మెయిల్స్ అండ్ ఈమెయిల్స్ అనేవి సెండ్ చేయడం అయితే జరుగుతుందనమాట వైర్లెస్ టెలిఫోనిక్ కమ్యూనికేషన్ త్రూ సెల్యులర్ ఫోన్స్ హ్యావ్ బికమ్ వెరీ పాపులర్ టుడే సో మనందరికీ తెలిసిందే ఇంటర్నెట్ నాట్

దిస్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఆఫ్ పీపుల్ సర్వీ సర్వీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద వరల్డ్ వీఆర్ లార్జ్ గ్లోబల్ సొసైటీ ఓకేనా అండి సో మనకి ఇప్పుడంతా తెలిసిందే సో మనము షాపింగ్ చేయాలన్నా ఆన్లైన్లోనే అండ్ టికెట్స్ చేసుకోవాలన్నా ఆన్లైన్ తర్వాత ఈవెంట్ తిండి కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆన్లైన్ నుంచే వస్తుంది ప్రతిదీ ఇప్పుడు అంతా ఆన్లైన్లో అయిపోయిందనమాట సో విత్ ద హెల్ప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓకే సాటిలైట్స్ ఓకేనా అండి సో ఇదన్నమాట మనకి ఇక్కడ మీరు ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా సో ఎయిర్ వేస్ వాటర్ వేస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి ఓకేనా అండి ఓకే నేను చెప్పిన తర్వాత ఒకసారి మీరు బుక్ ఓపెన్ చేసి చదువుకుంటే చాలా నీట్గా అర్థమవుతుంది మీకు ఓకేనా సో ఇదండి ఇవాళ క్లాస్ అనేది మనకి నెక్స్ట్ మనము ఎయిత్ చాప్టర్ అయితే డిస్కస్ చేసుకుందాము ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాప్ అ నైస్ డే